ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్ పనితో సతమతమవుతున్నారు. సరిగా టైంకి తినక చిన్న వయసులోనే ముసలివాళ్లలాగా కనిపిస్తున్నారు. వృద్ధాప్యంలో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్లిష్టంగా మారింది. అయితే జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా జీవితకాలాన్ని మహిళలు పొడిగించుకోవచ్చు. వృద్ధాప్యంలో మన శరీరం ఆరోగ్యపరంగా చాలా మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో విశ్రాంతి మరియు ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యం. కాబట్టి మీకు దాదాపు 40 ఏళ్ల వయసు ఉంటే మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే బాదం పప్పులను చేర్చుకోవడం మంచిది. ఇటీవలి అధ్యయనం ప్రకారం ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు ఇతర స్త్రీల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అకాల మరణం మరియు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగం. ప్రతి ఒక్కరికి సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వారి రోజువారీ కార్యాచరణ స్థాయిలు, వయస్సు, కండర ద్రవ్యరాశి, శరీర బరువు మరియు సాధారణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. 40 సంవత్సరాల వయస్సు తరువాత చాలామంది స్త్రీలు వారి వయస్సు మరియు ప్రోటీన్, తగినంత ఎముక బలం మరియు సాంద్రతకు దోహదపడటం వలన ఎముక నష్టంతో బాధపడుతున్నారు. 40 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం దాదాపు 1/4 పౌండ్ కండరాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది వివిధ పోషక అవసరాలు మరియు కాలక్రమేణా నెమ్మదిగా మారుతున్న జీవక్రియ కారణంగా కావచ్చు. స్త్రీలు అనుభవించే ఈ మార్పులు కొన్ని హార్మోన్లలో తగ్గుదల, తగ్గిన కార్యాచరణ స్థాయిలు మరియు వైద్య పరిస్థితుల కారణంగా ఉంటాయి. కాబట్టి వారి ఆహారంలో ప్రోటీన్ మొత్తం వృద్ధ మహిళకు చాలా ముఖ్యం. రెడ్ మీట్ మరియు ఇతర జంతు ఆధారిత ఉత్పత్తులతో పోలిస్తే బాదం, టోఫు తీసుకోవడం ద్వారా మహిళలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువ స్థాయి మొక్కల ప్రోటీన్ తీసుకునేవారు, మొక్కల ప్రోటీన్లు ఎక్కువగా తీసుకునేవారు అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం 9% తక్కువ మరియు మరణానికి 12% తక్కువ ప్రమాదం ఉంది. నోటికి రుచికరమైనవి చాలా వరకు శరీరానికి మంచివి కావు. కాని బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు. అవి చాలా రుచికరంగా ఉంటాయి. పైగా ఎన్నో విటమిన్లు వాటిలో ఉంటాయి. అవి మనల్ని అత్యంత అందంగా, ఆరోగ్యంగా మార్చేస్తాయి. అందువల్ల మనం కాస్ట్ ఎక్కువైనప్పటికీ బాదం పప్పులను రోజూ తినాలి. కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడుదాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు. ఎందుకంటే ఏదైనా అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే. ముఖ్యంగా బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. కాబట్టి రోజూ యావరేజ్గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి స్లిమ్గా తయారవుతాం. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలోంచి సైలెంట్గా చెక్కేయాలంటే మనం బాదం పప్పులు తినాలి. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే రోజుకు 20 నుంచి 30 బాదం పప్పులైనా తినాల్సిందే. ఫలితంగా వేడి బాగా పెరిగి కొవ్వు కరుగుతుంది. మన జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలు బాదంలలో ఉన్నాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివి, విటమిన్ ఇ బాదంలలో ఉంటాయి. అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే విటమిన్ బి బాదం పప్పుల్లో ఉంటుంది.